ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 10 రూపాయలు కూడా రావని చెప్పని భావించే చోట 100 రూపాయలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీ కార్యక్రమాలన్నీ సజావుగానే సాగుతాయి. మీకు పోటీగా ఉండేవాడు చాలామంది ఉంటారు, మిమ్మల్ని అనుకరిస్తారు, మిమ్మల్ని అనుసరిస్తారు, మీ బాటలోనే నడుస్తారు, కానీ సమయం వచ్చినప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. మంచంతా మీ నుంచి లాక్కొని మిమ్మల్ని అనుసరించి తద్వారా ప్రజల్లో లబ్ధి పొంది తర్వాత ఆయన పద్ధతులు ఏం కరెక్ట్ కాదని చెప్పి చెప్తారు. మరి పద్ధతులు కరెక్ట్గా లేనప్పుడు ఆయన ఎందుకు అనుసరించినట్టు, ఆయన విధానాలు ఎందుకని ఫాలో అయినట్టు సిగ్గుసరం ఉన్న వాళ్ళకైతే ఎవరైనా చెబుతారు, సిగ్గుసరం లేని వాళ్ళకి ఎవరు చెప్పలేరు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళ మొహం కూడా చూడదని చెప్ప చూడకూడదని నిర్ణయం తీసుకొని కొంతమంది వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇక పోటీ ప్రపంచంలో వాళ్ళకి చుక్కలు చూపించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సంబంధమైన విషయాలు బాగున్నాయి, సంతాన పురోగతి బాగుంది, వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది. పెళ్లి కాలేటువంటి మగపిల్లలకు కూడాను వివాహం జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది. అందులో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ మహాతీర్థ బుడితోటి మీ ఇష్టమైన దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకం చేయండి. సిద్ధగంధంతో కూడాను మీ ఇష్టమైన దేవుడికి కానీ దేవతకు కానీ అభిషేకం చేయండి. మీ యొక్క కోరిక సిద్ధిస్తుంది, అందుకనే దాన్ని సిద్ధగంధం అని చెప్పన్నారు. చాలా అపూర్వమైనటువంటిది. మిడిమిడి జ్ఞానంతో చెప్పినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు నష్టపోతారు. ఏదైనా విషయంలో ఒక సలహా తీసుకోదలుచుకుంటే ఆయా రంగాల్లో నిపుణులైన వాళ్ళని సంప్రదించి మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని బావిది అవ్వటానికి డాక్టర్ నిన్ను వైద్యం చేయడానికి ఇంకెవరినో పిలిస్తే వాళ్ళ వల్ల రెండు కావు. అందుకని దేనివాడు దానికుంటారు కనుక వాళ్ళని అనుసరించి మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.